రాజోలు మలికిపురం మండలం తూర్పుపాలెంలో కొనసాగుతున్న జాతీయ మహిళా వాలీబాల్ పోటీలు నాలుగు రోజులు చేరుకున్నాయి. నాలుగు రోజులుగా జాతీయ మహిళా వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. స్థానిక అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు దేశ నలుమూలల నుంచి ప్రముఖ వాలీబాల్ ప్లేయర్స్ హాజరయ్యారు. నాలుగో రోజు పోటీల్లో తెలంగాణ టీం, ఈస్టర్న్ రైల్వే టీం, సౌత్ సెంట్రల్ రైల్వే, తెలంగాణ స్టేట్, కేరళ పోలీస్ టీం, కర్ణాటక టీం, పీకేఆర్ టీంలు తలబడ్డాయని ఏఎస్ఎఫ్ చైర్మన్ అడబాల వేణుగోపాల్ తెలిపారు. ఈ పోటీలు తిలకించేందుకు క్రీడాభిమానులు వేలాదిగా వస్తున్నారు. పోటీలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫైనల్ పోటీలు ఈ నెల 23న జరుగుతాయని అడబాల వేణుగోపాల్ తెలిపారు. और हम पिछले 3 साल से यहाँ पे इस टूर्नामेंट में पार्टिसिपेट कर रहे हैं. टूर्नामेंट बहुत अच्छी तरह से ऑर्गेनाइज किया जा रहा है. इवन खाना बहुत अच्छा है, अकोमोडेशन भी उनके हिसाब से बहुत अच्छा दे रहे हैं. और टूर्नामेंट में जो टीम्स पार्टिसिपेट कर रहे हैं उनको एक अच्छा मोटो मिल रहा है. यूनिवर्सिटी टीम, कॉलेज टीम्स, डिपार्टमेंट टीम्स सबको बुलाते हैं, यहाँ मैचेस खिलाया जा रहा है. जनरली वॉलीबॉल फेडरेशन ऑफ इंडिया नहीं रहने की वजह से कहीं भी इंडिया में मैचेस नहीं हो रहे हैं, बट इन्होंने इनिशिएटिव लेके इतना अच्छा टूर्नामेंट ऑर्गेनाइज किया और वुमेन, स्पेशली वुमेन वॉलीबॉल टीम को इतना अच्छा मौका दिया है यहाँ पे खेलने के लिए, उसके लिए मैं इनका तहे दिल से धन्यवाद करती हूँ. टूर्नामेंट जरगटों निजंगा ये ग्रामस्थल के चुटपाकल ग्रामस्थल के अंदर के इधे చాలా మంచి అవకాశం. ఇటువంటి టీమ్స్ ని చూడాలంటే త్రూ అవుట్ ఇండియాలో మనం అనేక ప్లేసులు అందరి దూరం వెళ్ళి చూడవలసినవి. ఇండియాలో ఉన్న బెస్ట్ టీమ్స్ అన్నీ వచ్చినాయి. మరి ఇంత మంచి ఈ కార్యక్రమాన్ని ఇలా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్కి, అలాగే దీనికి సహకరించినటువంటి ఈస్ట్ గోదావరి వాలీబాల్ అసోసియేషన్ రవిరాజు గారికి, అలాగే మా కొలీగ్ మా శిష్యులు వీళ్ళందరూ రిఫరీస్ అందరూ, నేను కూడా అదే ఫీల్డ్ జార్జి గారికి, నాకు మీ అందరితోటి ఇలా పాలు పంచుకోవడానికి, ఈ టోర్నమెంట్ ఇక్కడ ఇలా చూడటానికి మీరందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఇటువంటి మంచి టీంని మనం సదవకాశాన్ని ఉపయోగించుకుని దీన్ని ఉపయోగించుకుంటారని ప్రతి ఒక్కరికి పేరు పేరున మనవి చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ. నేను పోతవరం అనే చిన్న గ్రామం నుండి జాతీయ స్థాయి వరకు వచ్చాను. నాకు నేషనల్లో మెడల్ కూడా ఉంది. ఇక్కడ కోనసీమలో జరిగే తూర్పుపాలెం గ్రామంలో మంచి టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల అనేక మంది ప్లేయర్స్ ఇంప్రూవ్ అవుతారు, ఇన్స్పైర్ అవుతారు. ఇలాంటి ఇండియా ప్లేయర్స్ వచ్చే ఆడటం వల్ల చాలా ప్రోత్సాహం. నాలాంటి చిన్న చిన్న ప్లేయర్స్ రావడానికి చాలా మంచి టోర్నమెంట్ ఇది. మేము సా అకాడమీ నుంచి ఆడుతున్నాం. ఇక్కడ ఇంత చిన్న విలేజ్లో, పల్లెటూరులో ఇంత బాగా ఆల్ ఇండియా టోర్నమెంట్ జరుపుతున్నందుకు మాకు అందరికీ హ్యాపీగా ఉంది. ఇంకా మెయిన్గా ఏంటంటే మేము అందరం ఇండియా ప్లేయర్స్ తోటి ఆడుతున్నాం. మేము ఇంకా ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళం. అదొక చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఫుడ్, ఇంకా అకామిడేషన్ అంతా బాగుంది సార్. మిస్ టెన్సీ ఫెనాదిస్ అండ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఫర్ ఎస్సీఆర్ రైల్వేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గోపాల్ సార్ ఫర్ కండక్టింగ్ అ వండర్ఫుల్ ఆల్ ఇండియా టోర్నమెంట్. Last 2 years he is conducting the match and the accommodation, food, everything is good. We would like to thank him and I'm glad to represent All India tournament over here. Audience are very good